Boom headshot! Boom headshot! Boom headshot! ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియోలో మీకైతే ఫ్రెండ్స్ నేను ఒక హ్యాకర్ని అయితే పరిచయం చేస్తాను. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి అయితే గేమ్ ఆడుతాను ఫ్రెండ్స్, 1.5 ఇయర్ పై నుంచి ఆడుతున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్రెండ్స్ ఏ హ్యాకర్ నాకు ఎదురుపడలేదు ఫ్రెండ్స్. కానీ ఈరోజు మాత్రం ఫ్రెండ్స్ ఒక హ్యాకర్ని అయితే నేను ఎదురుపడ్డాడనమాట. షాక్ అయిపోయాను అసలు. అంటే హ్యాకరు ఫైర్ చేస్తే అంటే కాలిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు అయితే నేను లైవ్లో అయితే చూశాను ఫ్రెండ్స్. చాలా దారుణంగా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ప్లేలో అయితే కనిపిస్తున్నాడు కదా, ఇతను హ్యాకరా అవునా కాదా అనేది అయితే కన్ఫామ్గా అయితే తెలియదు ఫ్రెండ్స్. కానీ మా టీం మెంబర్స్లో ముగ్గురిని ఫ్రెండ్స్ మొత్తం హెడ్షాట్ వేసేసాడు ఫ్రెండ్స్. నాకైతే అక్కడే కొంచెం డౌట్ వచ్చి నేను ఎప్పటి నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ చేశానన్నమాట. వీడియో రికార్డ్ చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ స్పెక్టేట్ చేస్తున్నాను, ఎవరైనా టీం ఎదురొస్తారేమో, ఇతను ఏం చేస్తాడు అసలు, హెడ్షాట్ అంటే హ్యాకరా అవునా కాదా అనేది కన్ఫామ్ చేసుకుందామని చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేరు కూడా కొంచెం స్టైల్గా పెట్టినాడు. అండ్ ఆ హెయిర్ ఉంది కదా, మీకు క్యారెక్టర్ హెయిర్ అయితే ఉంది కదా, హెయిర్ వచ్చేసి ఫ్రెండ్స్ డైమండ్ రాయల్లో అయితే బండిల్గా అయితే తెచ్చాడు అనమాట. అంటే ఆ బండిల్ వచ్చేసి దాదాపు 1 సంవత్సరం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇతను 1 సంవత్సరం నుంచి ఆడుతున్నాడు అనమాట. అంటే ఇతను హ్యాకరా అవునా కాదా అనేది కొంచెం కన్ఫర్మ్ చేసుకున్నట్టుకైతే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇక్కడ షాకింగ్ ఇచ్చే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం అయితే మినిట్స్ అయితే స్కిప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఒక టీం అయితే ఎదురొస్తుంది అనమాట. చూడండి, వాళ్ళ ఫ్రెండ్ అయితే నాక్డౌన్ అయిపోయాడు. ఇప్పుడు నన్ను కాల్చిన వాడు అయితే పోతున్నాడు ఫ్రెండ్స్, పైకి పోయాడు, చెట్టు కడదామనుకున్నాడు, ఒక నాక్డౌన్ అయిపోయాడు. హెడ్షాట్ పడిన ఫ్రెండ్స్ వీడికైతే గ్లోవాల్ వేసి అతని ఫ్రెండ్ అయితే రివైవ్ ఇస్తాడనమాట ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూద్దాం అనుకుని చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్, హెడ్షాట్ వేస్తాడేమో. ఓకే, హెల్త్ వేసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అతని ఫ్రెండ్ కూడా చూడండి, అతని ఫ్రెండ్ చూడండి పడిపోతాడు చూడండి. ఓకే, అతను కూడా హెడ్షాట్ పడింది ఫ్రెండ్స్ అక్కడ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇతనైతే పారిపోతున్నాడు ఫ్రెండ్స్. అప్పుడు నాకు అర్థం కాల, ఇతను ఎందుకు పారిపోతున్నాడు అసలు, ఇతను హ్యాకర్ అయితే ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, కవర్ చేశాడు అనుకోండి. ఓకే, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ తిరుక్కొని వస్తాడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తిరుక్కొని వస్తాడు హ్యాకర్ అనుకునేసాను ఇక్కడైతే హ్యాకర్ ఏమో అందుకని. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఏమిటంటే ఫ్రెండ్స్, కిల్ యూ అని ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ ఇతనే ఫ్రెండ్స్ అసలైన హ్యాకర్ అనమాట. ఇక్కడ ఓల్ టీమ్ను మొత్తాన్ని ఫ్రెండ్స్ ఇతనే చంపేశాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, అతను మూమెంట్ ప్రతి ఒక్కటి గమనించండి, ప్రతి షార్ట్ హెడ్ షాట్ కొడతాడు ఫ్రెండ్స్. అతను ఫాస్ట్ చూడండి, కొంచెం ఫాస్ట్ గన్ను పెట్టుకుని ఎంత ఫాస్ట్ పరిగెత్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అసలు నాకైతే షాక్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం కదా నాకు నా గేమ్లోకి హ్యాకర్ రావడం, కొంచెం అయితే షాక్ అయ్యాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గమనించండి ఒకసారి, ఇతనైతే ఇప్పుడైతే 3 కిల్స్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. అలైవ్ చూసుకుంటే 23 ఉంది. ఇక్కడ 4 మెంబర్స్ని అయితే తీసేయండి, అంటే 19 మెంబర్స్ అయితే అలైవ్లో ఉన్నారన్నమాట. వీళ్ళ ఎనిమీస్ అయితే 19 మెంబర్స్ అయితే అలైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇతను చూడండి ఎలా చంపుతాడు అసలు, మూమెంట్ స్పీడ్ ఎలా ఉంది, అండ్ అసలు లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంతమందిని చంపుతాడు అనేది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే అక్కడక్కడ మనకు ఎనిమీస్ అయితే ఎదురుపడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతని మూమెంట్ ఫాస్ట్ చూడండి, చాలా ఫాస్ట్గా అయితే పెరిగిస్తున్నాడు ఫ్రెండ్స్. ఆ లూట్ కాడికి అయితే ఆ లూట్ నేర్కొనేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అవుతాడనమాట ఫ్రెండ్స్. ఇంకా అలైవ్ చూసుకుంటే ఫ్రెండ్స్ 23లో ఉంది, అంటే ఇతని వీళ్ళొక్క టీమ్మేట్స్ని తీయేస్తే ఫ్రెండ్స్ ఇంకా 19 మెంబర్స్ అలైవ్లోనే ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అతని టీమ్మేట్ అయితే నాక్డౌన్ అయిపోయి కిల్ అయిపోయాడు అనమాట. ఆడ పోయేసి ఇతని టీమ్మేట్ చంపినని ఒక ఆట అయితే ఆడుకుంటాడు చూడండి ఫ్రెండ్స్. పోతున్నాడు, మూమెంట్ ఫాస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గమనించింది చాలా ఫాస్ట్గా అయితే ఉందన్నమాట. ఓకే, టవర్లో ఉన్నారు ఫ్రెండ్స్, ఎనిమిస్ అయితే టవర్లో ఉన్నారు. మా గ్లోవాల్ కూడా వేస్తున్నాడు. ఓకే చూడండి ఫ్రెండ్స్, చూడండి మొత్తం హెడ్ ఫ్రెండ్స్, చూడండి 80/116 మొత్తం హెడ్ కొడతాడు. టవర్లో ఉన్న వాడిని కూడా కొడతాడు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్, మొత్తం హెడ్ అనమాట. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఫ్రెండ్స్, స్కోప్ వేస్తేనే హెడ్ కొడుతున్నాడు ఫ్రెండ్స్. ప్రతి ఇది గమనించండి, స్కోప్ వేసినప్పుడు మాత్రం హెడ్ పడుతుంది అనమాట. అంటే స్కోప్ ఇన్లో ఉన్నప్పుడు హెడ్ పడేలాగా ఏమైనా హ్యాక్ చేసి ఉంటాడు అనుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గ్లోవాల్ గారు వేసుకుంటున్నాడు. ఓకే, ఒరే ఇంకో గ్లోవాల్ కూడా వేస్ట్ చేశాడా. ఓకే, చీట్ అయితే నొక్కేసాను ఫ్రెండ్స్, నేనైతే రిపోర్ట్ అయితే చేశాను అనమాట. ఓకే, హెడ్షాట్ వేసాడు, ఒక నాక్డౌన్ ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, కిల్ కూడా వచ్చేసింది. ఓకే
వాళ్ళకైతే అర్థమైపోయింది ఈడెవడు హ్యాకర్ లాగున్నాడు, అందుకని డౌన్ అయిపోయాడు వాళ్ళు. వీడు ఒకని వెనకాల వచ్చేవాడిని చంపేశాడు ఫ్రెండ్స్, వాడైతే అయిపోయాడు అన్నమాట. చూడండి సీయింగ్ చూడండి ఫ్రెండ్స్, 22 మెంబర్స్ అయితే సీయింగ్ అయితే ఉందన్నమాట. ఆ సీయింగ్లో నేను ఒకండి అనమాట. ఓకే ఇప్పటికి 4 గ్లోవాల్స్ వేసాడు, అన్న ఏరుకున్నాడు, అక్కడ ఏరుకున్నాడో ఏమో. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడైతే అట్టపోయి కొంచెం పైకి వెళ్ళైతే కొంచెం ఆ పక్క నుంచి అయితే తిరుక్కొస్తాడు ఫ్రెండ్స్, రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే తిరుక్కొని అయితే క్రాస్కి అయితే వచ్చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్ తిరుక్కొని వచ్చేసాడు చూడండి, ఆడ ఎనిమిస్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఏం చేస్తాడేమో. ఒరే 3 మెంబర్స్ని వేసాడు ఫ్రెండ్స్, అసలు 3 మెంబర్స్ అయితే లేచిపోయారు అన్నమాట. వాళ్ళు అయితే తలగాయలు పెట్టుకుని ఉంటారు, దారుణం ఫ్రెండ్స్, దారుణం అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే లూట్ చేసుకుని అడిగితే వచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ, ఇతను చంపాడు కదా ఆడైనా, లూట్ చేసుకుని అడిగితే వచ్చాడు. ఓకే ఓకే అక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్లోవాల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ సైడ్ అయితే పరిగెత్తుతున్నాడు. ఓకే ఇక్కడ ఒక అతను కనిపించాడు, హెడ్ పడింది 85 తగ్గింది, అయిపోతాడులేండి వాడు, ఈజీ కదా హెడ్ షాట్, అన్ని హెడ్ షాట్ పడిపోతే అయిపోతాడు, ఎందుకు అయిపోడు. ఓకే ఇంకెవరున్నా గమనిస్తున్నాడేమో. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లాక్ టవర్కి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓకే సార్ చూడండి ఫ్రెండ్స్, వాడు చాలామంది పోతున్నారు. ఓకే ఓకే ఎంతమందిని 3 మెంబర్స్ అయితే లేపేశాడు ఫ్రెండ్స్, ఎవరు కూడా తలకాయలు పెట్టుకుని ఉంటారు, ఏందిరా ఏం అడ్ చెప్పారని. ఓకే ఫ్రెండ్స్ ఇంకా అలైవ్ వచ్చేసి 8 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, అంటే 6 మెంబర్స్ అయితే అలైవ్లో ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరిని తీయేస్తే 6 మెంబర్స్ అయితే అలైవ్ ఉన్నారు. ఓకే ఒక మెంబర్ అయితే తగ్గిపోయాడు, ఇంకా 5 మెంబర్స్ అయితే అలైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్, 13 కిల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ పక్క ఎనిమిస్ అయితే ఉన్నాడు, పోతున్నాడు అక్కడికైతే పోతున్నాడు, ఏమో ఎక్సమైట్ తీసుకున్నాడు. ఇందా నుంచి ఎక్సమైట్ యూస్ చేయలేదు ఫ్రెండ్స్, 894 యూస్ చేస్తున్నాడు. లో వాళ్ళు వేసుకుంటున్నాడు అబ్బా. ఓకే మళ్ళీ తిరుక్కొని వస్తున్నాడు. ఓకే హెల్త్ వేసుకున్నట్టు కను, హెల్త్ వేసుకున్నట్టుకైతే తిరుక్కొచ్చాడు ఫ్రెండ్స్. ఈ పక్క ఉన్నారేమో ఎనిమిస్, ఈ పక్క చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, అతను పరిగెత్తునే హెల్త్ వేసుకున్నాడు, కానీ మళ్ళీ కవర్ చేసుకున్నాడు అతను, నిల్చుకునే వేసుకున్నట్టు తెలిసిపోతాం కదా మనకు అతను హ్యాకర్ అని. మళ్ళీ ఎందుకు కవరింగ్స్, అతను ఫ్రెండ్ కష్టపడిపోతున్నాడు, వాడైతే సింపుల్గా లేపేస్తున్నాడు అందరినీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కిల్ యూ, ఇక్కడ ఐడి మొత్తం కనిపిస్తుంది అతనికి, 5 లైక్స్ అంట, లైక్స్ ఎందుకు కొట్టడం అసలు, ఇతను చేసేదే ఒక వేస్ట్ పని, దానికి లైక్స్ కొట్టి అతనికి ప్రోత్సాహం చేసేలాగా ఏందో. నేనైతే లైకులు కొట్టకూడదు ఫ్రెండ్స్, దీనికైతే లైకులు కొట్టకాకండి, ఇలాంటివి వచ్చినప్పుడల్లా మీరైతే ఖచ్చితంగా అయితే చీట్ అండ్ నొక్కేయండి ఫ్రెండ్స్, లైకులు మాత్రం కొట్టద్దు. చూడండి ఫ్రెండ్స్ లైకులు ఇందాక 5 ఉన్నాయి, ఇప్పుడు ఒక్క లైక్ అయితే కొట్టాడు ఎవడో, ఎందుకు ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి బాగా ఆడే పని అయితే ఫ్రెండ్స్ లైక్ బాగా ఆడిన వాడికి మాత్రం లైకులు కొట్టరు ఫ్రెండ్స్, ఇలాంటి హ్యాకర్స్ అయితే లైకులు కొడతారు అన్నమాట. అలాగున్నారు జనాలు. ఓకే ఇక్కడ ఉన్నాడు రా స్వామి, ఆడాడు కాలుస్తున్నావు, అయిపోయినాడు బో, అయిపోయినావు. ఓకే ఆడ హెడ్ పడిపోయింది, వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు అయిపోయాడు, వీడైతే బతికిపోయాడు ఫ్రెండ్స్ గ్లోవాలు వేసుకుని. వీడికేమో హెడ్ పడలేదు, మొత్తం బాడీకి తగిలినట్టున్నాయి. ఓకే వీడు ఎంతసేపు లే చిటికలు లేపేస్తాడు ఫ్రెండ్స్, హెల్త్ వేసుకో, అయిపోయాడు బోయా అన్నమాట. స్కోప్ ది నాయన, స్కోప్ ది జాలు, షో చేస్తున్నాడు వీడు, బాగా ఆడినా లేవు ఫ్రెండ్స్. ఇక్కడ కిల్స్ చూడండి, 17 కిల్స్ ఇతను ఒక్కడే చేసినాడు ఫ్రెండ్స్, అంటే దాదాపు మనకు 4 టీమ్స్ని అయితే లేపేశాడు అనమాట ఫ్రెండ్స్. చూసారు కదా ఇలాంటి వాళ్ళ వల్లే ఫ్రెండ్స్ మనకు ఫ్రీ ఫైర్ ఒకైతే బ్యాడ్ పేర్ అయితే వస్తుందన్నమాట, వస్తుంది ఫ్రెండ్స్, వచ్చేసిందనమాట మనకు ఫ్రీ ఫైర్ అయితే అఫీషియల్గానే మనకు అనౌన్స్ చేసింది, మనకు 72,000 అకౌంట్స్ని అయితే బ్యాన్ చేసామని మనకు న్యూస్లో అయితే ఈ మధ్యనే మనకు అనౌన్స్ చేసింది. ఎన్ని చేసినా ఎన్ని బ్యాన్ చేసినా ఎన్ని సస్పెండ్ చేసినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళని తొందరగా అయితే బ్యాన్ చేసేయాలన్నమాట, అప్పుడే మనకు బాగా న్యాయంగా ఆడే వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట, బాగుంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళ చేతి చచ్చిపోతే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా దారుణంగా అయితే ఉంటుంది అన్నమాట.
అంటే మీ గేమ్లో కానీ ఇలాంటి హ్యాకర్స్ కానీ వస్తారు ఫ్రెండ్స్, మీ టీమ్ చేత చీట్ అని మెసేజ్ అయితే పంపించండి ఫ్రెండ్స్. అంటే రిపోర్ట్ చేయండి, ఫ్రీ ఫైర్ వాడికి అయితే రిపోర్ట్ చేయండి చీట్ అని. లైక్లు అయితే కొట్టొద్దు ఫ్రెండ్స్, అది ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ మాత్రం కొట్టొద్దు ఫ్రెండ్స్. మీ గేమ్లో కానీ మీ హ్యాకర్స్ కానీ వచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే వచ్చారు అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.